పాపికి క్షమాపణ ఎన్నిసార్లు? పాపికి క్షమాపణ ఎన్నిసార్లు? ఒక వ్యక్తి ఎన్నిసార్లు క్షమించబడతాడు అనేది వేరు, ఒక ఆత్మీయుడు ఎన్నిసార్లు క్షమించబడతాడు అది వేరు, ఇది వేరు. ఒక పాపికి క్షమాపణ ఎన్నిసార్లు? బ్రదర్ రాంబాబు గారు, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? మైకేమో ఆ చైన్ ముందుకేసేసేయండి. మారు మనసు పొంది రెండు రకాలుగా, ఒకటి పాపి. పాపి అంటే ప్రభువుని ఎరగని పాపంలో బతుకుతున్నవాడు. యేసును అంగీకరించి మారు మనసు పొందిన తరువాత మనము పాపులు కాదు, ఆయన మనం ఆయన పిల్లలమవుతాం, ఆయన పిల్లలమవుతాం. పాపికి పాపక్షమాపణ ఎన్నిసార్లు అంటే పాపికి పాపక్షమాపణ పశ్చాత్తాపం మారు మనసు ఒక్కసారి జరుగుతుంది. కానీ యేసును నమ్మిన తరువాత పాపక్షమాపణ ఎన్నిసార్లు? యేసు ప్రభు పేతురుతోనే అన్నాడు ఒక మాట. పేతురు అడిగినాడు, ప్రభు ఒక సోదరుడు నన్ను క్షమిస్తే, ఒక నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని? 70 times 7 అని ప్రభు అన్నాడు. విశ్వాసిగా చేసే పాపము వేరే, పాపిగా చేసే పాపం వేరే. విశ్వాసిగా పాపం అంటే రెండు రకాలుగా, ఒకసారి ఒకటి బలహీనత అంటే చేయకూడదు చేయకూడదు అని చేసేది, ఇంకొకటి తెలిసి తెలిసి చేసేది. తెలిసి చేసిన పాపం వేరే, తెలియక చేసిన పాపం వేరే. అయితే యేసు నమ్మిన తర్వాత జరిగే ఒక గొప్ప విషయం ఏంటంటే, పౌలు అంటాడు, సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ మీ. పాపము నా మీద అధికారము లేదు అంటాడు. పాపానికి అధికారం, దేవుని బిడ్డకి పాపం మీద పాపానికి దేవుని బిడ్డ అధికారం లేదు. మనం పాపంలో పడతామంటే తెలిసి పడతాం. తెలియక చేసిన పాపానికి ప్రభు క్షమిస్తాడు, కానీ తెలిసి తెలిసి క్షమిస్తాడులే దేవుడు ఏం కాదులే అంటే అది తిరస్కార స్వభావం. సో ఇఫ్ ఇట్ ఇస్ సిన్నర్, పాపి అంటే ప్రభుని ఎరుగని వాడు, అతని పాప క్షమాపణ ఎన్నిసార్లు అంటే ఒక్కసారి హృదయపూర్వకంగా మారు మనసు పశ్చాత్తాపం. ప్రభువుని ఎరిగిన తర్వాత మనం పాపులు కాదు, ప్రభువుని ఎరిగిన తర్వాత మనం దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలుగా పాపము చేస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయం రాయబడినట్లు, ఇఫ్ యు సే వి హావ్ నాట్ సిన్ వి హావ్ నో సిన్ వి డిసీవ్ అవర్ సెల్ఫ్ మనం పాపము లేదు అంటే మనకు మనం మోసం చేసుకుంటాం. కానీ ఇఫ్ యూ కన్ఫెస్ అవర్ సిన్స్ మన పాపాలు ఒప్పుకుంటే ఆయన మన పాపాలు క్షమిస్తాడు అని. కాబట్టి క్రైస్తవ జీవితం అదే ఏ విధంగా అంటే, రోడ్లో నడుస్తూ ఉండగా క్రైస్తవ నడకలో కాళ్ళకు మట్టి అంటుకుంటుంది, అంటుకున్నప్పుడు ఆయన క్షమాపణ అడగాలి, వెళ్ళిపోవాలి. సపోజ్ మై లెగ్ ఫాల్, ఐ పుట్ మై లెగ్ ఇన్ కౌడంగ్, నా ఆవు పేడ ఉంటే ఆవు పేడ మీద నా కాలు పెడితే నేను ఏం చేస్తానంటే వెళ్ళి కాలు కడుక్కుంటా. ఎలాగో కాలు పెట్టాను లేరని అక్కడే కూర్చుంటే పిచ్చోడు అంటారు నన్ను. సో దాట్స్ హౌ ఇట్ డిఫరెన్స్ వెన్ యూ వాక్ అలాంగ్. క్రైస్తవ జీవితం ముందు నడుస్తున్నప్పుడు పాపం చేస్తాం, అయితే వెంటనే దాన్ని క్షమాపణ అడిగి దాన్ని వదిలి ముందుకోవాలి. క్షమాపణ అడిగితే వదిలేలే, తన పాపములు కప్పిపుచ్చుకున్నవాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఆ విడిచిపెట్టే శక్తి మనలో ఉంది, ఎందుకంటే మారు మనసు పొందాము, పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా వీ క్యాన్ ఓవర్కమ్ సిన్. బికాజ్ జీసస్ సెడ్, బైబిల్ సెడ్, సిన్ షల్ నాట్ డామినేట్ మీ, పాపానికి నా మీద అధికారము లేదు అన్నాడు. వాక్యంలో పాపం అధికారం మన మీద లేదంటే మన మీద లేదు అని. పాపం చేస్తున్నామంటే బలహీనత చేసేది ఒకటి, తర్వాత కావాలని తెలిసి తెలిసి క్షమాపణ దొరుకుతుందిలే, మన దేవుడు క్షమిస్తాడులే ఏం కాదులే అంటే అటువంటి వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడని డౌట్ వస్తుంది నాకు. బికాజ్ బైబుల్ సేస్ యు దోస్ హూస్ బార్న్ ఆఫ్ సిన్ విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. యు మే సిన్ బట్ యు డోంట్ ఎంజాయ్ సిన్. పాపం చేయొచ్చు కానీ పాపంలో ఆనందపడవు. పాపంలో ఆనందపడుతూ ఉంటే మీరు మారు మనసు పొందారని డౌట్ వస్తుంది నాకు. రైట్. మొదటిగా మన ప్రశ్నకు జవాబు బ్రదర్ రాంబాబు గారు ఇచ్చింది ఏమిటంటే, పాపికి క్షమాపణ ఎన్నిసార్లు? ఒకసారి. దయచేసి గమనించండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం అందరం కూడా పాపులమే, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళమే, ఆయన కృపను పోగొట్టుకున్న వాళ్ళమే. కానీ ఎప్పుడైతే మనం సువార్త విన్నామో, యేసుక్రీస్తు గురించి విన్నామో,
ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందామో, అలా మీరు ఎవరైనా క్షమాపణ పొందారా? నా పాపాలు నేను తెలుసుకున్నాను, యేసుక్రీస్తు మాత్రమే నా పాపాలు క్షమించగలడు అని నేను నమ్మాను, నా పాపముల నిమిత్తము నేను పశ్చాత్తాపడ్డాను, యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించాను అన్నవారు ఉన్నట్లయితే ఆవేశంతో చేజూపించమాక నిజంగా మీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళెవరో వాళ్ళు మాత్రమే చేజూపించండి. నేను రక్షించబడ్డాను, రైట్, థ్యాంక్ యూ. సో చేయి చూపించిన బ్రదర్స్, అలాగే సిస్టర్స్, పాపికి ఎన్నిసార్లు క్షమాపణ? పాపి ఒక్కసారి తాను క్షమించబడతాడు. అప్పటి వరకు తన జీవితంలో ఎన్ని పాపాలు చేశాడో, ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని ఘోరాలు చేశాడో, ఎన్ని నేరాలు చేశాడో, అవన్నీ కూడా ఒక్క నిమిషంలో కొట్టివేయబడతాయి. ఆ వ్యక్తి నేను పాపిని ప్రభువా అని క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు రక్తము ఆ మనిషి చేసిన పాపములన్నిటిని కూడా పూర్తిగా కడిగి వేస్తుంది. అలా కడిగి వేసిన తర్వాత ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిలో పాపం ఏమీ కనిపించదు. మనం బ్లాక్ బోర్డు మీద చాలా రాస్తాం, మనం రాసేసిన తర్వాత గజిబిజిగా ఉంటుంది, డస్టర్ తీసుకుంటాం, ఒకసారి మొత్తం తుడిచేస్తాం, బ్లాక్ బోర్డ్ అంతా కూడా ఏమవుతుంది, ఏమాత్రము ఏమీ లేకుండా మొత్తం క్లీన్ అయిపోతుంది కదా. అంతకంటే పరిశుద్ధంగా క్రీస్తు రక్తము నిన్ను నన్ను పూర్తిగా కడిగేసినప్పుడు మనం చేసిన పాపములన్నీ కూడా ఒక్క నిమిషంలోనే దేవుడు క్షమించేస్తాడు. ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే ఆయన నీ పాపములన్నిటినీ క్షమించిన తర్వాత ఇంకెన్నటికీ ఆ పాపములు ఆయన జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకోడు, రైట్. మన ప్రభువుకున్న గొప్పతనం ఏమిటంటే హీ ఫర్గివ్స్ అండ్ హీ ఫర్గెట్స్, క్షమిస్తాడు, క్షమించిన వాటిని మర్చిపోతాడు. తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరంగా మన పాపాలను దూరం చేసేస్తాడు. అంతేకాదు మన పాపములన్నిటినీ కూడా తన వెనకాల వేసేసుకుంటాడు, ఇంకెన్నటికీ వెనక్కి తిరిగి చూడనే చూడడు. సో ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకుంటావో నువ్వు పరిపూర్ణంగా క్షమించబడ్డావు, సంపూర్ణంగా క్షమించబడ్డావు. ఒకసారి ఒక సండే స్కూల్లో సూపరింటెండెంట్ ఒక ఆయన చెకింగ్ చేయడానికి వచ్చి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే అందరూ గట్టిగా చెప్పారు లేదు అని చెప్పి ఒక చిన్న పాప చేజూపించింది. ఏంటమ్మా దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? చేజూపించింది. లేచి నిలబడు. లేచి నిలబడింది. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఉందండి. ఏముంది? క్రీస్తు రక్తములో కడగబడిన ఒక పాపికి, క్రీస్తు రక్తంలో కడగబడిన పాపిని ఆ దేవుడు కూడా శిక్షించలేడండి. ఆయనకి అసాధ్యమైంది, అది ఉంది. ఈవెన్ గాడ్ కెన్నాట్ పనిష్ యూ ఇఫ్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. క్రీస్తు రక్తములో మనం కడగబడి క్షమాపణ పొందుకున్నట్లయితే దేవుడు ఎన్నటికీ మనల్ని శిక్షించలేడు. శాశ్వత కాలముగా మన శిక్ష కొట్టివేయబడింది. ఎంత ధన్యులమండి మనము, ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులమండి. బ్రదర్ రాంబాబు ముందుగా మాట్లాడుతున్నప్పుడు చదువు పక్కన పెట్టండి, సంపాదన పక్కన పెట్టండి, మీ జీతం పక్కన పెట్టండి, మీ వ్యాపారం పక్కన పెట్టండి, ఈ లోకంలో వాటన్నిటి పక్కన పెట్టండి, అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రభు నా పాపాలు క్షమించాడు, పరలోకంలో నాకు చోటిచ్చాడు. అంతకంటే గొప్ప భాగ్యము ఈ లోకంలో ఏముంటుంది, రైట్? సో దేవుడు అలా మనల్ని క్షమించడానికి, మనల్ని దేవుడు క్షమించటానికి ఆయన చేసింది ఏంటో తెలుసా? కొంతకాలం క్రితం ఇది మీతో పంచుకున్నాను, మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనల్ని క్షమించటానికి ఆయన చేసింది ఏమిటి? ఒక ప్రాంతంలో కరువు తీవ్రంగా ఉందట. అలా కరువు తీవ్రంగా ఉన్నప్పుడు నలుగురు బిడ్డలు ఆ ఇంట్లో ఉన్నారు, భర్త భార్య డిస్కషన్ చేస్తున్నారు. ఏమిటి ఆ డిస్కషన్ అంటే, కరువు తీవ్రంగా ఉంది కాబట్టి ఈ కరువులోంచి మనం బయటపడాలి అంటే ఒకే ఒక మార్గం, మన పిల్లల్లో ఎవరో ఒకరిని మనం అమ్మేసినట్లయితే, ఎవరో ఒకరిని మనం అమ్మినట్లయితే కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బును తీసుకుని మనం మిగిలిన ముగ్గురు పిల్లలు నువ్వు నేను బ్రతకచ్చు, ఏమంటావు అని ఒక ఆలోచన. వేరే మార్గం లేదు, వాళ్ళ దగ్గర డబ్బు అంతా అయిపోయింది, ఒక పైసా లేదు, బ్రతకడం కష్టంగా ఉంది. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని అమ్మకపోతే కుటుంబం అంతా కూడా కరువులో ప్రాణాలు పోగొట్టుకుంటుంది. భార్యాభర్త కలిసి ఆలోచన చేస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. సరే నలుగురు బిడ్డల్లో
ఎవరో ఒకరు నమ్మినట్లయితే, ఎవరో ఒకరిని మనం అమ్మేసినట్లయితే డబ్బులు వస్తాయి, కొంతకాలం మనం బ్రతకచ్చు. భర్త అడుగుతున్నాడు, ఎవరు నమ్ముదామంటావు? ఇద్దరు కలిసి ఆలోచిస్తూ పెద్దవాడు గురించి ఆలోచిస్తే భర్త అంటాడు, పెద్దవాడు వద్దులే, ఎందుకంటే వాడు మనకు పుట్టిన మొట్టమొదటి వాడు కదా, వాడిని ఏమమ్మేస్తాం, వాడు మన ప్రథమ సంతానం కదా, వాడిని ఉంచుదాం. అప్పుడు భార్య అంది, రెండో వాడిని అమ్మేద్దామండి. అప్పుడు భర్త అంటాడు, నలుగురు బిడ్డల్లో నా పోలికలు పూర్తిగా వచ్చిన వాడికి రెండో వాడికే, నా పోలికలు గలవాడిని రెండో వాడిని ఎలా అమ్మేస్తాం, వద్దులే, మూడో వాడిని అమ్ముదామని చెప్పేసి భర్త అన్నాడు. భార్య అంటది, మూడో వాడు నా నోట్లోంచి ఊడిపడ్డాడు, వాడివన్నీ నా పోలికలే, కాబట్టి మూడో వాడిని అమ్మద్దు. మరి ఇంక మిగిలింది చివరివాడే కదా, మరి చివరివాడిని అమ్మేద్దామా? చివరివాడు చిన్నవాడు కదా, వాడిని మొదటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా, వాడిని ఎలా అమ్మేద్దాం, మరి ఏం చేద్దామండి? ఆ భర్త భార్య ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు, మన బిడ్డలను మనం మన చేతులారా అమ్ముకోవడం సాధ్యం కాదు. కరువు ఉంది అని చెప్పి, కష్టం వచ్చింది అని చెప్పి మన పిల్లలను మనం ఎలా అమ్ముకుంటాం? కాబట్టి అమ్ముకోలేము. ఈ శ్రమలో నుంచి, ఈ కష్టంలో నుంచి బయటపడలేము. కాబట్టి ఉన్నది ఒకే ఒక మార్గం, కొంచెం విషం పుచ్చుకొని చచ్చిపోదాం అని ఆ కుటుంబం ఆ రోజు తీర్మానం తీసుకుందట. ఆ తీర్మానం గురించి, ఈ విషయం గురించి మనం విన్నప్పుడు డెఫినెట్గా మనకు దుఃఖం అనిపిస్తుంది. అరే రే, ఎందుకు ఎంత పని చేశారని చెప్పి. ప్రియ సహోదరులు, సహోదరులు, జాగ్రత్తగా వినండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా చేసిన పాపం వల్ల నష్టపోతున్నాడు, కష్టాలు పాలవుతున్నాడు, కన్నీళ్లు ముండీళ్ళు అవుతున్నాడు, ఆ తర్వాత నరకానికి చేరుతున్నాడు. ఇలా నరకానికి చేరుతున్న వ్యక్తిని కొనుక్కోవాలి అంటే దేవుడు ఆలోచన చేశాడు. ఏమిటి ఆలోచన తెలుసా? ఈ భర్త భార్య వాళ్లకున్న కరువులో నుంచి బయటపడడానికి వారు కన్న బిడ్డల్లో నలుగురిలో ఒక్కడిని కూడా వారి క్షేమం కోసం, ఒక్కడిని కూడా మరణానికి కాదు, మరణానికి కాదు, అమ్మడానికి కూడా వాళ్ళు మనసొప్పలా. ఎందుకని? కన్న ప్రేమ అడ్డొచ్చింది. కన్న ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను కొనుక్కోవడానికి దేవుడు ఎవరిని అమ్ముకున్నాడో తెలుసా? తన ప్రియమైన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు అమ్మేశాడు, సిలువకు అప్పగించేశాడు. మంచివారి సహితము, మంచివారి కొరకు సహితము ఏ ఒక్కడు ప్రాణం పెట్టడే, అని నీలాంటి నాలాంటి పాపిష్టి మనిషిని కొనుక్కోవడానికి దేవుడు తన ప్రియమైన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేశాడు. ఆ ప్రియమైన కుమారుడు నీ పాపములను, నా పాపములను తన మీద వేసుకున్నాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా తన శరీరాన్ని సిలువకు అప్పగించేశాడు. తాను వెల చెల్లించటానికి, నీ వెల నా వెల చెల్లించటానికి క్రయధనముగా తను తను అప్పగించేసుకున్నాడు. అంటే అర్థం తెలుసా? నిన్ను నన్ను క్షమించటానికి దేవుడికి వేరే మార్గం ఏమీ లేదు. నీ నా పాపములు క్షమించటానికి దేవుడికున్న ఒకే ఒక్క మార్గం ఏమిటంటే, మనం చేసిన పాపములన్నీ కూడా యేసుక్రీస్తు మీద వేసి ఆయన సిలువకు అప్పగించాడు. సిలువ మీద మరణానికి అప్పగించాడు, ఆయనను శిక్షించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం చేసిన పాపములు దైవ కుమారుణ్ణి మరణానికి అప్పగించినాయి. ఆ విధంగా దేవుడు మనల్ని క్షమించడానికి తన ప్రియమైన కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. అలా ఆయన మరణించాడు కాబట్టి, శిక్ష భరించాడు కాబట్టి ఈరోజు నీ పాపము నా పాపము క్షమించబడింది. ఎవరైతే వచ్చి యేసు ప్రభువును క్షమించు నేను చేసిన పాపాలను బట్టి అంటే, శాశ్వత కాలము అతని పాపములు క్షమించబడినాయి. ఇంకెన్నటికీ యేసుక్రీస్తు ఆ పాపమును జ్ఞాపకం చేసుకోడు. పూర్తిగా ఆ వ్యక్తి క్షమించబడ్డాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, నేను చేసిన పాపములు ఆఖరికి దేవుని కుమారుణ్ణే పరలోకం నుంచి భూమి మీదకు లాక్కొచ్చినాయి. పదివేలల్లో అతి కాంక్షణీయుడు అతి ప్రియుడైనటువంటి ఆ యేసుక్రీస్తు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఆ సిలువ మీద దిక్కుమాలిన వాడిగా మరణించాల్సి వచ్చింది. తాను సృష్టించిన మనుషుల చేతుల్లోనే పిడిగుద్దులు తినాల్సి వచ్చింది, దెబ్బలు తినాల్సి వచ్చింది, గాండ్రింపుతో కూడిన ఉమ్ము తన ముఖం మీద ఊహించుకోవాల్సి వచ్చింది. ఇంతగా నా కోసం ప్రాణం పెట్టి దెబ్బలు తిని ఇంతగా నా కోసం త్యాగమైన ఆ యేసుక్రీస్తు
కోసం మరణించిన కారణము నా పాపాలే కదా. అది మీరు గ్రహిస్తున్నారా? నా పాపముల కొరకే యేసు అంతగా శిక్షించబడ్డాడని గ్రహిస్తున్నారా? అవునన్న వచ్చే చూపిస్తారా? రైట్. ఇప్పుడు గమనించండి, మన పాపముల కొరకు యేసు మరణించాడు. ఒకసారి మనం క్షమించబడ్డాం, పూర్తిగా క్షమించబడ్డాం, ఇప్పుడు మనం విడుదల పొందుకున్నాం. అలా విడుదల పొందుకొని క్రీస్తు అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఈ రక్షణ ఆనందాన్ని మనం ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటే సైతాన్ చూడగలడా? చూడలేడు. మనకున్న ఈ రక్షణ ఆనందాన్ని పాడు చేయడానికి వాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు, ఎప్పుడు వేటాడుతూనే ఉంటాడు. గర్జించు సింహం వలె వాడు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఏం చేయాలి? నీవు కలిగి ఉన్న ఈ పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రతను మలినం చేయాలి అని చెప్పి వాడు శోధిస్తూనే ఉంటాడు. ఒకవేళ అలా శోధిస్తూ వాడు నీ మీద నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు వానికి అవకాశం ఇస్తే, అందుకే బైబిల్ అంటుంది అపవాదికి చోటు ఇవ్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. ఒకవేళ రక్షించబడిన తర్వాత నువ్వు నేను పాపము చేస్తే ఏమవుతుంది? పాపిగా నువ్వు చేసిన పాపములన్నీ దేవుడు క్షమించేసేసాడు, ఎందుకంటే నువ్వు క్షమాపణ కోరావు కాబట్టి. ఇంకెన్నటికీ నీ గడిచిన జీవితంలో చేసిన ఏ పాపము ఆయన జ్ఞాపకం చేసుకోడు, ఎందుకంటే ఆయన రక్తంలో పూర్తిగా కడిగి వేశాడు కాబట్టి. నీ పాపములు క్షమించడానికి సాక్షాత్తు దేవుని కుమారుడు దిగి రావాల్సి వచ్చింది, వెల చెల్లించాల్సి వచ్చింది. అమూల్యమైన తన రక్తమును క్రయధనముగా చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు నేను దేవుని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడ్డాం. దేవుని కుటుంబంలో సభ్యులుగా ఇప్పుడు మనం అంగీకరించబడ్డాం. అలా దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్న మనం పాపం చేస్తే, తప్పు చేస్తే ఏం జరుగుతుంది?